బ్లాక్ మనీ కట్టడి చేయాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ 500,000 నోట్లు రద్దు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంతో బ్లాక్ మనీ హోల్డర్స్ సంగతి ఏమో కానీ సామాన్యుల పరిస్థితి వర్ణనాతీతం. ఇక సినిమా ఇండస్ట్రీ అయితే కుదేలైంది. ఇప్పటికే పలు సినిమాలు వాయిదా వేసుకున్నారు. భారీ అంచనాలతో నవంబర్ 18 రిలీజ్ అయిన ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాకు నోట్ల రద్దు ప్రభావంతో ఓపెనింగ్స్ కూడా లేకుండా పోయాయి. సినిమా బాగుంది అనే టాక్ ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ మాత్రం లభించలేదు. ఇటువంటి సందర్భంలో కూడా నా సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు హీరో నిఖిల్. అయితే ఇవి ఆనందంతో వచ్చిన కన్నీరు, తన అదృష్టానికి పొంగిపోతూ మీ అభిమానంతో నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి అని ట్వీట్ చేశాడు. సో మొత్తానికి సినిమా వాళ్ళకి ప్రస్తుతానికి మంచి రోజులు కావనే చెప్పాలి.